फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మనకు లేటెస్ట్ గా అప్డేట్ రావడం జరిగింది పరీక్ష రాసే అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా టిప్స్ పాటించాలి सो कोई ముఖ్యమైన ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ ఫాలో అయితే చాలు మీరు చాలా ఈజీగా పాస్ అనేది అవ్వొచ్చు అన్నమాట ఎలాంటి తప్పులు చేయొద్దు సో ఏం చేయాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి అయితే కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ కట్ ఆఫ్ మార్కులు చాలు అంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించి టిప్స్ అన్నమాట తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది రాష్ట్ర వ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది April 28న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ పోస్టుల కోసం మొత్తం మనకు 661,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో చాలామంది ఇప్పటికే పూర్తి స్థాయిలో పరీక్షకు ప్రిపేర్ అయి ఉంటారు అయితే పరీక్ష సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవడం సహజమే ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఎదురైన అనుభవాల దృష్ట్యా కానిస్టేబుల్ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట అయితే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో 2 నుంచి 3 సంవత్సరాలు ప్రిపరేషన్ చేసిన విద్యార్థులు సైతం మొత్తం 200 ప్రశ్నలకు గాను కనీసం 60 ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కాకపోవడం అదేవిధంగా పద్ధతి ప్రకారం ఎగ్జామ్ పేపర్ను అటెంప్ట్ చేయకపోవడమే దీనికి ముఖ్య కారణమంటూ కూడా ఇక్కడ అయితే చెప్తున్నారన్నమాట అలాగే రాష్ట్ర ప్రభుత్వం 8 ప్రశ్నలకు మార్కులు కలపడం వలన చాలామంది అభ్యర్థులు క్వాలిఫై అయి ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది 3 గంటల సేపు జరిగే ఏ పోటీ పరీక్షలు అయినా సరే కనీసం 30 నిమిషాలు ఓఎంఆర్ సీట్ బబ్లింగ్కే సరిపోతుందన్న సత్యాన్ని గుర్తించాలి అలాగే ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష కాబట్టి 200 మార్కులు సాధించడంపై కాకుండా కట్ ఆఫ్కు అవసరమైనటువంటి మార్కులు సుమారుగా 60 ఉండవచ్చని అంచనా పైనే అభ్యర్థులు దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని చూసుకోవచ్చు 1 నుంచి 200 వరకు ప్రశ్నలను క్లుప్తంగా చదువుకుంటూ సులభంగా ఉండే సమాధానాన్ని గుర్తించాలి ఈ తరహా ప్రశ్నలు కనీసం 70 నుంచి 80 వరకు ఉంటాయి వీటి నుంచి 50 మార్కులను సులభంగా రాబట్టుకోవచ్చు ఎందుకంటే ఇటీవల నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇటువంటి ప్రశ్నలు సుమారు 75 వరకు వచ్చాయంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు అభ్యర్థులు నెగిటివ్ మార్క్స్ పై కాకుండా పరీక్ష రాయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి మార్కింగ్ బబ్లింగ్ జాగ్రత్తగా చేయాలి సమాధానం కరెక్ట్గా తెలిసినప్పుడు ఆ వెంటనే బబ్లింగ్ కూడా పూర్తి చేయడం మంచిది ఒక చిన్న చుక్క పెట్టి ఆఖరి వరకు ఉంచుకోవడం ఏమంత మంచి పద్ధతి కాదు ఆ పద్ధతిలో ఒక్కోసారి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఒక్కోసారి ఒకదాని బదులు మరొకటి అలాగే సమయం సరిపోక కొన్నింటికి వదిలివేయవచ్చు కూడా ఎస్ఐ ప్రిలిమ్స్లో చాలామంది అభ్యర్థులు కఠినమైన ప్రశ్నలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి సమయాన్ని వృధా చేశారు చివరిలో ప్రశ్నపత్రం చదువుతూ ఉంటే సులభమైన ప్రశ్నలు కనిపించాయని కానీ అప్పటికే సమయం మించిపోయిందని చాలామంది వాపోయారు కాబట్టి ముందుగా 200 ప్రశ్నలకు ఒక రీడింగ్ గుర్తు చేయాలి ఈజీగా ఉన్న వాటిని వెంటనే అటెంప్ట్ చేయాలి పరీక్ష రాసేటప్పుడు అతి సులభంగా మార్కులు వచ్చే సబ్జెక్ట్నే ఎంపిక చేసుకోవాలి ఉదాహరణకు రీజనింగ్ ప్రశ్నలు వీటికి సమాధానాలు ఈజీగా గుర్తించవచ్చు కానిస్టేబుల్ పరీక్షలో ఆర్థమెటిక్ ప్రశ్నలు కూడా సులభంగానే అడిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు అలాగే ఎస్ఐ ప్రిలిమ్స్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి 25 ప్రశ్నలు లాజికల్ బేస్ మీద ఇచ్చారు కాబట్టి కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఈ తరహా ప్రశ్నలు గుర్తించి ఈజీగా అటెంప్ట్ చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్కోరింగ్తో సంబంధం లేదు కాబట్టి కఠినమైన ప్రశ్నలను వదిలేసి సులభమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే క్వాలిఫై అయ్యేలా చాలు రాని ప్రశ్నల కోసం ఎక్కువ సమయం వృధా చేయరాదు ఆర్థమెటిక్ రీజనింగ్లో 50 నుంచి 60% ప్రశ్నలు లాజికల్ థింకింగ్లో చెందినవే ఉంటాయి కాబట్టి వీటికి సులభంగానే సమాధానాలు గుర్తించవచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నమాట అయితే ఎస్ఐ ప్రిలిమ్స్లో చాలామంది అభ్యర్థులు కఠినమైన ప్రశ్నలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ సమయాన్ని వృధా చేశారు చివరిలో ప్రశ్నపత్రం చదువుతూ ఉంటే
సులభమైన ప్రశ్నలు కనిపించాయని కానీ అప్పటికే సమయం మించిపోయిందని వాపోయారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే తెలిసిన వాటికి వెంటనే బబ్లింగ్ చేయడం మంచిది. సో ఒక చిన్న చుక్క పెట్టి తర్వాత చేస్తాంలే అనుకొని మీరు అపోహలో ఉండొద్దు అనమాట. తెలిసిన వెంటనే దానికి బబ్లింగ్ చేసేయాలి. సో తర్వాత పెడదాం అనుకుంటే సో మీరు మర్చిపోయి ఒకదాన్ని పెట్టేది మరో దానికి పెట్టేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏ ఆన్సర్ అయితే మీకు తెలుసో క్వశ్చన్కి వెంటనే బబ్లింగ్ చేసేయండి. ముందుగా ఫస్ట్ మీరు ఓఎంఆర్ షీట్ను కంప్లీట్గా ఒకసారి చదవండి అంటూ కూడా మనకు అది ఇక్కడ ఇచ్చారు కదా. సో కంప్లీట్ ఒకసారి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా మీరు చదవాలన్నమాట. కంప్లీట్గా చదివిన తర్వాత మీకు అందులో కొన్ని ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తే మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే పెట్టేయండి. దాని తర్వాత ఇక తెలిసినవి పెట్టవచ్చు. దాని తర్వాత ఆ విధంగా మీరు అయితే కంప్లీట్ చేయండి అన్నమాట. సో కంప్లీట్గా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్, సో మీకు తెలిసినటువంటి ఆన్సర్లు అయితే ముందుగా చేస్తే మంచిదని మనకు అది ఇక్కడ వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మనకు ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఈ విధంగా చాలామంది క్వాలిఫై కాలేకపోయారు. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఒకసారి మీరైతే మంచిగా తెలిసిన వాటికి టకాటకా బబ్లింగ్ చేసేసి తెలియని వాటి గురించి తర్వాత ఆలోచించి రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.